అనంతగిరి కొండలు హైదరాబాద్ నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరంలో వికారాబాద్ నుండి కేవలం ఆరు కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవులతో కప్పబడిన ఈ మినీ కొండ శ్రేణి అనంతగిరి అడవులు రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అటవీ ప్రాంతాలలో ఒకటి చుట్టుపక్కల దట్టమైన సమృద్ధిగా ఉన్న అడవుల కారణంగా వికారాబాద్ ఆవరణ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది రంగురంగుల జంతుజాలంతో నిండిన పచ్చని ఆకులు అనంతగిరి అడవిని సుందరమైన ప్రదేశంగా మార్చాయి దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన అరణ్యాలలో ఒకటిగా భావించబడే ఈ మర్మమైన అడవులను చూడటానికి పర్యాటకులు నిరంతరం వస్తుంటారు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ మరియు నడకలు అనంతగిరిలో పర్యాటకులకు ఇష్టమైనవి అనంతగిరి ఎత్తులో ఉంది ఇక్కడ విశాల దృశ్యాలు అద్భుతమైన దృక్కోణాలను విప్పుతాయి అనంతగిరి అడవుల్లో తిరిగే అనుభవం సాహసంతో పాటు ఉత్కంఠభరితంగా ఉంటుంది కొన్ని అద్భుతమైన పక్షులు విచిత్రమైన కీటకాలు మరియు కొన్ని పాత చెట్లు ఇక్కడ చూడవచ్చు కానీ సహజమైన నిష్కళంకమైన మరియు చెడిపోని ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా మంత్రముగ్ధులయ్యారు అనంతగిరిని తెలంగాణ ఊటి అని కూడా అంటారు వికారాబాద్ పట్టణానికి ఐదు కిలోమీటర్లు దూరంలో రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండలు అటవీ రమణీయత మధ్య అందంగా ఉన్నాయి దాని సుందరమైన అందం పచ్చదనం మరియు ప్రశాంతమైన పరిసరాలు మిమ్మల్ని పునరుజ్జీవింపజేస్తాయి ఈ కొండలు తూర్పు కనుమలచే చుట్టుముట్టబడి ఉన్నాయి ఫలితంగా సాటిలేని అందం వస్తుంది అనంతగిరి కొండల వద్ద ప్రశాంతమైన స్వభావాన్ని ఆరాధించడమే కాకుండా మీరు చేయగల అనేక పనులు ఉన్నాయి ఈ కొండలు ట్రెక్కర్లకు కలల గమ్యస్థానం కంటే తక్కువేమీ కాదు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల అందాలను ఒకే సమయంలో తిలకిస్తూ ట్రెక్కింగ్ యొక్క థ్రిల్ ను అనుభవించండి ట్రెక్కింగ్ కోసం రెండు సాధారణ మార్గాలు ఉన్నాయి ఒకటి అనంత పద్మనాభ స్వామి ఆలయం నుండి ప్రారంభమైతే మరొక మార్గం ఆలయానికి సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న కెరెల్లి వైపు ప్రారంభమవుతుంది దొట్ అన్వేషించడానికి ప్రాంతాల కోసం వెతుకుతున్నట్లయితే మీరు ఈ కొండలకు చాలా దగ్గరగా ఉన్న అనేక రకాల ప్రదేశాలను కనుగొనవచ్చు పద్మాపురం గార్డెన్స్ నది బొర్రా కొండలు మరియు గుహలు కాఫీ ప్లాంటేషన్ కటికీ లేదా కట్కీ జలపాతాలు టైడా పార్క్ భవనాసి సరస్సు డాల్ఫిన్స్ నోస్ గాలికొండలు వ్యూ పాయింట్ డొట్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్